गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल नांडी तेलुगु व्लॉग्स ఈరోజు వచ్చేసి నేను మీకు చూపించాను కదా టూ లెగ్గింగ్స్ తీసుకున్నాను. అందులో ఒక లెగ్గిన్ వచ్చేసి నిన్న డ్రెస్తో పేర్ చేసింది చూపించాను. ఈరోజు వచ్చేసి నేను ఒక ఇలాంటి టీషర్ట్స్తో పేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు డిస్ప్లే చేస్తాను. సో టీషర్ట్స్తో పేర్ చేసినా కూడా చాలా బాగుంది. మనకి ఫ్రిల్స్ అంతా రావడం, ముడతలు ముడతలుగా రావడం అలా అంతా ఏం లేదు. ఫిట్టింగ్ చాలా బాగుంది. దీంతో నేను వర్కౌట్స్ కూడా చేస్తున్నాను. ఈరోజు వర్కౌట్స్ చేస్తే కూడా ఎంత కంఫర్ట్గా ఉంటుంది అని చూపించడానికి ఈరోజు సేమ్ లెగ్గిన్ వేసుకొని మీకు వర్కౌట్స్ చూపిస్తున్నాను. చాలా సూపర్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి షేర్ చేయాలి మీకు. సో ఒక బెస్ట్ షాంపూ అన్నమాట ఇది, స్కాల్ప్ ప్లస్ అనేసి. నాకు ఇది నేను హాస్టల్లో ఉన్నప్పుడు నాకు మా రూమ్మేట్ అమ్మాయి వచ్చేసి ఇది సజెస్ట్ చేసింది. సో దీనివల్ల 5 బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. 5 బెనిఫిట్స్ దాంట్లో ఏంటంటే, ఫస్ట్ యాంటీ డాండ్రఫ్, ఇదే మెయిన్గా అందరికి కావాల్సింది. నెక్స్ట్ వచ్చేసి యాంటీ రికరెన్స్, ఇది కూడా చాలా మంచిది. ప్రివెంట్స్ ఇచ్చింగ్ అండ్ ఫ్లాకింగ్ అండ్ స్కేలింగ్, అంటే మనకు వచ్చేసి ఎక్కువ దురద పట్టడం అట్లంతా ఏం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్, ఇది ఇంకా చాలామంది ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు, హెయిర్ ఫాల్ గురించి చాలా ఎక్కువ ఫీల్ అవుతుంటారు అది. నెక్స్ట్ వచ్చేసి కండిషనింగ్. సో ఈ షాంపూ వచ్చేసి మనకి కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, 256 ఉంటుంది, ఇంత బాటిల్ ఉంది. కానీ నేను ఇది డైలీ యూజ్ చేయనన్నమాట. నా హెయిర్ ఎప్పుడైనా డల్ అయిపోతుంది అనిపించినప్పుడు, నాకు ఎప్పుడైనా డాండ్రఫ్ వచ్చింది అండ్ డాండ్రఫ్ కొద్దిగా వచ్చినా కూడా ఇది నేను నిన్న యూజ్ చేశాను. నా హెయిర్ వాల్యూమ్ చూడండి ఎంత బాగుందో, చాలా షైనింగ్గా ఉంది. నేను ఏం అప్లై చేయలేదు, ఈ షాంపూతో నేను హెడ్ బాత్ చేశాను. చాలా బాగుంటుంది, మనకు చాలా వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. సో మీకు ఇది ఎక్కువ కాస్ట్ అని మీకు అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే, స్కాల్ప్కి మాత్రం ఈ షాంపూ అప్లై చేసుకోండి, జస్ట్ హెడ్కి మాత్రం. ఇక్కడ కింద నుంచి వచ్చేసి వేరే షాంపూ, మీరు మామూలుగా ఏది యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు వచ్చేసి మీకు తొందరగా అయిపోకుండా ఉంటుంది. ఇది మిగతా షాంపూస్ లాగా ఎక్కువ నురగా అదంతా రాదనమాట, కొంచెం తక్కువగానే వస్తుంది. కానీ రిజల్ట్స్ అనేది 100% చూస్తారు. నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎప్పుడు నేను యూజ్ చేసే షాంపూ వచ్చేసి డవ్ షాంపూ, అది చాలా అంటే కెమికల్స్ వచ్చేసి అది కొంచెం మైల్డ్గా ఉంటుంది, అంత ఎక్కువ స్ట్రాంగ్గా ఉండకుండా. ముందంతా డాండ్రఫ్ వస్తే నేను హెడ్ అండ్ షోల్డర్స్ యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్స్ కూడా ఆపేసాను, ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంది, కొందరికి టైం ఉండదు, చాలా బిజీగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి హోమ్ రెమెడీస్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ చేయడం ఎందుకు, ఇలా ఫాస్ట్గా మనకి ఏదైనా అయిపోతుంది అంటే ఇది ఉంటుంది అనమాట. మనకి ఇది మామూలుగా మీకు గ్రాసరీస్ దొరికే చోట ఇది దొరకదు, ఇది మెడికల్ షాప్లోనే దొరుకుతుంది మీకు. సో మెడికల్ షాప్లో, సో 5 బెనిఫిట్స్ అనమాట. ఒక షాంపూతో 256 రూపీస్ ఉంటుంది. నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఆన్లైన్లో కూడా మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. స్కాల్ప్ ప్లస్ అని ఉంటుంది, సేమ్ బాటిల్ పింక్ కలర్లో కూడా ఉంటుంది. నేను బ్లూనే యూజ్ చేస్తున్నాను, నాకు ఇదే బాగా నచ్చింది. సో పింక్కి దీనికి ఏం డిఫరెన్స్ అనేసి నాకేం తెలీదు. ఒకసారి నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సేమ్ పింకే ఉంది. నేను ఫస్ట్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇదే యూజ్ చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంది, హెయిర్ ఫాల్ ఉన్నా మీకు డాండ్రఫ్ ఉన్నా ఇదంతా ఇది యూజ్ చేయొచ్చు. జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. జెంట్స్కి ఎక్కువ హెయిర్ ప్యాక్లు ఇవంతా వేసుకోవడానికి అంత ఓపిక ఉండదు, వర్కింగ్ చేసే వాళ్ళకి కూడా ఓపిక ఉండదు, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ చేయొచ్చు. సో ఇంకా ఇప్పుడైతే వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం. నైట్ చాలా బాగా నిద్రపోయాను. సో కళ్ళ కింద నాకు చూడండి, ఫస్ట్ వీడియోస్తో ఇప్పటికి వీడియోస్ కంపేర్ చేస్తే నాకు డార్క్ సర్కిల్స్ అనేవి చాలా తగ్గాయి. నెక్స్ట్ ఈ టీషర్ట్స్ వచ్చేసి, ఈ టీషర్ట్ 2-in-1 టీషర్ట్ అనమాట. సో లోపల ఇలా ఉంది కదా డాట్ డాట్స్, మనం అటు సైడ్ అయినా వేసుకోవచ్చు, ఇలా లైన్స్ సైడ్ అయినా వేసుకోవచ్చు, 2 సైడ్స్ వేసుకోవచ్చు. సో నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ లెగిన్ కొత్తది, ఈ లెగిన్ సో టీషర్ట్తో పేర్ చేశాను, జస్ట్ ఊరికే ఒకసారి చూపిస్తున్నాను. నాకు చాలా కంఫర్ట్గా ఉంది, ఈరోజు వర్కౌట్స్ కూడా దీంతో చేస్తున్నాను, చూపిస్తాను. వర్కౌట్స్ కూడా మనము ఇలాంటి లెగ్గింగ్స్ వేసుకొని చేసుకోవచ్చు హ్యాపీగా. చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది, మనకి ఎక్కువ టైట్గా ఉన్న ఫీలింగ్ ఉండదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను హెల్తీ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ హెల్తీ డ్రింక్తోనే నా డే స్టార్ట్ అవుతుంది. మా హస్బెండ్కి నేను జస్ట్ హనీ వాటర్ ఇచ్చేస్తున్నాను,
వామ్ వాటర్లో కొంచెం హనీ వేసి ఇస్తున్నాను. నేను వచ్చేసి ఈరోజు మార్నింగ్ నాకు హనీ వాటర్ తీసుకోవాలని లేదు, నాకు గ్రీన్ టీ తాగాలనిపించింది, అందుకనేసి నేను వచ్చేసి గ్రీన్ టీ తీసుకున్నాను. గ్రీన్ టీ చేసేటప్పుడు ఎప్పుడు కానీ మీరు వచ్చేసి కొందరు ఏం చేస్తారంటే బాయిల్ అయ్యేటప్పుడు వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడే ఆ టీ బ్యాగ్స్ వేయడం కానీ, లేకపోతే గ్రీన్ టీ లీవ్స్ దొరుకుతుంది కదా ఆ లీవ్స్ వేయడం కానీ అలా చేస్తారు. అలా చేస్తే మీకు చేదు ఎక్కువ అనిపిస్తుంది, అలా చేయొద్దండి. జస్ట్ వామ్ వాటర్లో మీరు వచ్చేసి ఎక్కువ వేడివేడిగా ఉడకకూడదు వాటర్, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు టీ బ్యాగ్ వేసుకొని మీరు తాగండి, మీకు అంత చేదు అనిపించదు. చాలామంది గ్రీన్ టీ ఎందుకు తాగారంటే అది ఎక్కువ చేదుగా ఉంటుంది, టేస్ట్ బాగుండదు అనేసి అనుకుంటారు. సో ఇలా ట్రై చేయండి, ఒకసారి వామ్ వాటర్లో వేసుకొని తాగి చూడండి, మీకు అంత ఎక్కువ చేదు అనిపించదు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా నేను మా హస్బెండ్కి తీసుకెళ్ళి ఈ వాటర్ ఇస్తున్నాను. ఇది చాలా మంచిది, చాలా డైజెషన్ ప్రాబ్లం అలా అంతా ఉన్నా కూడా చాలా బాగుంటుంది, వెయిట్ లూజ్ అవుతారు, స్కిన్ కూడా చాలా మంచి గ్లోయింగ్గా ఉంటుంది. నేనైతే ఇంకా గ్రీన్ టీ తాగేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిసేపు బయట చాలా చల్లగా ఉంది, చాలా చలిగా ఉంటుంది, సరే కొద్దిసేపు అలా బయట వాక్ చేద్దాము అనేసి, ఎందుకంటే గ్రీన్ టీ తాగిన వెంటనే వర్కౌట్ స్టార్ట్ చేయకూడదు, అందుకే ఒక 15 మినిట్స్ అలా ఇంటి ముందర వాక్ చేస్తూ ఉన్నాను. తర్వాత వచ్చేసి నేను వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఈరోజు వర్కౌట్స్ చాలా తక్కువే, చూసేయండి. Can't think nothing better than spending my day with you. My life's sunny and better, girl, when I'm with you. She illuminates so bright like a star in the skylines. She got the looks, the good, oh boy, I need her so bad in my life. Shawty, where you wanna go, 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 go? London, Paris, Tokyo, oh, shawty, we could go. Don't need no luggage, nah, 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 nah. Don't need no stress, girl, nah, 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 nah. Just me and your sun's alright, sun's alright, girl. I want nobody but you. I want nobody but you. There's songs for you when you feel down and bitter. Shawty, I'll be there for you. We'll be like Bonnie and Clyde, help with everybody else. You and me against the world, girl. You'll be my B, I'll be your J, yeah. We'll be so dangerous in love, girl. ఫైనల్గా వర్కౌట్ ఫినిష్ అయింది, చూసారు కదా. ఈ లెగిన్ వేసుకొని నేను వర్కౌట్స్ చేశాను, చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మీరు అన్ని విధాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఫస్ట్ యాక్చువల్లీ దోశ మాత్రమే చేద్దాము అనుకున్నాను. సరే ఆనియన్స్ కూడా వేసుకుందాం దోశలోకి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది అనేసి ఆనియన్స్ కూడా కట్ చేశాను. యాక్చువల్లీ ఇది దోశ పిండి కాదు, ఇడ్లీకి చేస్తారు కదా కొంచెం బరక బరకగా, అలా చేశాను అన్నమాట. ఇంకా సరే అనేసి దాంట్లో ఆనియన్స్ వేసాను, బాగా టేస్టీగా ఉంటుంది అనేసి. నేను పర్పుల్లో కొన్ని ఆర్డర్ చేశాను కదా, వాటితోనే ఈరోజు జస్ట్ ఫిల్ చేశాను. ఫౌండేషన్ కన్సీలర్ అని సేమ్ దాంట్లో ఉంటుంది కదా. నా నేను వచ్చేసి 5 కొన్నాను, 5లో నాకు ఏది మ్యాచ్ అవుతుందో నాకు తెలిసింది, నా స్కిన్ టోన్కి కరెక్ట్గా ఫిల్ చేస్తున్నాను, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియో కంపల్సరీ మీకు ఎక్కువ ప్రోడక్ట్స్ లేకుండా చాలా తక్కువ ప్రోడక్ట్స్తో మేకప్ అనేది చాలా మంచిగా కనిపించేదానికి మనకి ఒక చాలా తక్కువ అనమాట నేను చూపిస్తాను. మేకప్లో ఎగ్జాక్ట్ కౌంట్ తెలీదు ఎన్ని ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయాలి అనేసి. మామూలుగా వచ్చేసి మనము ఎక్కువ ఫస్ట్ మాయిశ్చరైజరు, నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్ అంట, ప్రైమర్ అంట, లాస్ట్లో ఫౌండేషన్, ఇవన్నీ మనం కాంపాక్ట్ పౌడర్ ఇవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మీ ఫేస్ వచ్చేసి మంచి లుకింగ్లో ఎలా కనిపించాలి అనేసి నేను చూపిస్తున్నాను. ఎస్పెషలీ వచ్చేసి ఇది మేకప్ బిగినర్స్కి వచ్చేసి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, ప్రైమర్ ఎప్పుడు యూజ్ చేయాలి, కన్సీలర్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఐస్ కింద ఎక్కువ డార్క్గా ఉంటుంది కదా అది ఎలా కవర్ చేయాలి, మన స్కిన్ అంతా అన్ఈవన్గా లేకుండా అంతా ఒకేలాగా ఉండేదానికి ఏం చేయాలి అనేసి చాలా
క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో అలాంటి క్వశ్చన్స్కి అన్నిటికి నా వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది. తొందరలోనే ఆ వీడియో పోస్ట్ చేస్తాను. అది చాలా ఎక్కువ టైం కూడా పట్టదు. నేను మీకు చెప్పడానికే డైలీ వచ్చేసి ట్రై చేస్తున్నానమాట. ఎందుకంటే ప్రోడక్ట్స్ ఎక్కువ లేకుండా మనకి ఎంత తక్కువగా మంచిగా మేకప్ లుక్ అనేది చూపించచ్చు అనేసి డైలీ ట్రై చేస్తూ ఉన్నాను. ఈ రోజుకి వచ్చేసి నాకు చాలా తక్కువ ప్రోడక్ట్కి చాలా మంచిగా కనిపించింది అనమాట. ఓకే, మీకు షేర్ చేద్దాము. చాలామందికి వచ్చేసి ఇలా మేకప్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ కొందరికి అన్ని ప్రోడక్ట్స్ కొని మనం ఒకసారి వేసుకోవడానికి ఎందుకు అనేసి కూడా అనుకుంటూ ఉంటారు. చాలామంది అమ్మాయిలంటే అందరికీ వచ్చేసి చాలా మంచిగా రెడీ అవ్వాలి అని కోరిక ఉంటుంది. సో మీకోసం వచ్చేసి నేను చాలా తక్కువ ప్రోడక్ట్స్తో ఎలా మేకప్ చేసుకోవాలి అనేసి. ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ కూడా కాలేజ్కి వచ్చేసి వెళ్ళే వాళ్ళు డైలీ మేకప్ వేసుకోలేరు. అంటే ఇప్పుడు బెంగళూరులో ఇక్కడైతే డైలీ లిప్స్టిక్ లేనిదే కాలేజెస్కి వెళ్ళరన్నమాట. ఇక్కడ నేను చూశాను కదా, కాలేజ్ వాళ్ళు కూడా చాలా బాగా రెడీ అయ్యి వెళ్తారు. ఇలా కాకుండా మన తిరుపతిలో ఇంకా ఇట్ సైడ్ ఉండే వాళ్ళు వచ్చేసి కాలేజ్ ఫంక్షన్కి మాత్రమే రెడీ అవుతారు, డైలీ ఈ లుక్లో వెళ్ళలేరన్నమాట. నేను కూడా అక్కడే చదివాను, నాకు తెలుస్తుంది డైలీ ఈ లుక్లో వెళ్ళలేరు. నేనున్నప్పుడైతే ఇలా లేదు, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు. సో ఫంక్షన్స్కి మాత్రమే రెడీ అవ్వాలి. మీరు ఫంక్షన్స్కి మాత్రం రెడీ అయ్యేటప్పుడు అన్ని ప్రోడక్ట్స్ తీసుకొని వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ వచ్చేసి మనకి వచ్చేసి 2 ఇయర్స్ దాని ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది 2 ఇయర్స్లో. సో 2 ఇయర్స్ లోపల మనం ఫినిష్ చేసేయాలి. 2 ఇయర్స్ లోపల మనం హార్డ్లీ అంటే కొందరు ఒక 4-5 టైమ్స్ వేస్తారు. 4-5 టైమ్స్కి వచ్చేసి అన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అయిపోతుంది, ఊరికే ప్రోడక్ట్స్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా లేకుండా మీకు చాలా తక్కువ ప్రోడక్ట్స్తో చాలా ఈజీగా మంచి లుకింగ్ ఇలా ఈ లుక్ ఎలా రావాలి అనేసి మీకు ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు నా ఈ లుక్ నచ్చింటే, మీకు ఈ లుక్ నేను ఎలా తీసుకొచ్చాను తక్కువ ప్రోడక్ట్స్తో అని మీకు నిజంగానే వీడియో చూడాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలామంది వచ్చేసి లైక్ చేయడం కమెంట్ చేయడం అది నా వీడియోకే అనే కాదు, వాళ్ళకి తెలీదు, వాళ్ళు వీడియోస్ చూస్తారు నార్మల్గా అలా ఉండిపోతారనమాట. అలా కాదు, మీరు లైక్ చేసి కమెంట్ చేస్తేనే మీకు నా వీడియో నచ్చిందా లేదా అని తెలుస్తుంది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది వచ్చేసి నాకు రీచ్ అవుతుంది. అప్పుడే వచ్చేసి మన ఛానల్ ఇంకా బాగా గ్రోత్ అవ్వడానికి యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, నేను ఇది కోవిడ్కి ముందు చెప్పాను. కోవిడ్కి ముందు నేను అంటే మన సబ్స్క్రైబర్స్కి నేను గివ్ అవే ఇస్తున్నాను అనేసి. గివ్ అవే ఏంటి ఏంటంటే, ఎవరెవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి లైక్ చేసి కమెంట్ చేయాలన్నమాట, గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నాను అనేసి. నేను ఆ నేమ్స్ అన్ని తీసుకొని నేను వచ్చేసి ఒక 3 నేమ్స్ తీసి, 3 నేమ్స్ ఎవరు వస్తాయో వాళ్ళకు వచ్చేసి నేను గిఫ్ట్స్ అనేటివి వాళ్ళ అడ్రస్కి పంపిస్తాను. సో ఇదంతా ప్రాసెస్ నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను, ఆ గిఫ్ట్స్ ఏంటి అని కూడా చూపిస్తాను. ఇప్పుడైతే నా ఛానల్లో చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ సబ్స్క్రైబర్స్లో కూడా చూసేది చాలా తక్కువ మంది కాబట్టి, సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 70% వచ్చేసి గిఫ్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీ నేమ్ కన్నా వస్తే నేనే వచ్చేసి మీకు ఇన్స్టాగ్రామ్, నా ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు అడ్రస్ పంపిస్తే నేనే మీ అడ్రస్కి వచ్చేసి గిఫ్ట్ పంపిస్తాను. సో ఆ గిఫ్ట్స్ అన్నీ ఏంటి అనేటి కూడా నేను వచ్చేసి ఆర్డర్ చేశాను, అవి ఇంకా రాలేదు. అవి వచ్చిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నాకు లైక్ చేసి మీరు కమెంట్ చేయాలి పార్టిసిపేట్ చేస్తున్నాను అనేసి. సో నా రిలేటివ్స్ కూడా చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి. నేను వచ్చేసి ఈ గిఫ్ట్స్ అనేటి ఎవరి నేమ్స్ వస్తే వాళ్ళకందరికీ పంపిస్తాను. ఆ నేమ్స్ కూడా నేను తీయను అనమాట, అంటే వీడియోలోనే తీసి చూపిస్తాను. నేమ్స్ అన్నీ రాసి మీకు వీడియోలోనే వచ్చేసి ఒక దాంట్లో వేసి చిట్టి తీస్తాను. ఒక 3 నేమ్స్, 3 or 5 అని నేను ఇంకా అనుకోలేదు. ఎందుకంటే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో తెలియకుండా, ఒకవేళ 5 మెంబర్సే పార్టిసిపేట్ చేస్తే అది బాగుంటుంది, కొంచెం కాంపిటీషన్ ఉంటే కొంచెం బాగుంటుంది కదా. అందుకే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో దాన్ని బట్టి అనమాట. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే 5 నేమ్స్ తీస్తాను, చాలా తక్కువ మంది అయితే 3 నేమ్సే తీస్తాను. ఒకవేళ 3 మెంబర్సే పార్టిసిపేట్ చేస్తే 3 మెంబర్స్ లక్కీ అనమాట. మీ 3 మెంబర్స్కి కంపల్సరీ నేను చీటీ తీయకుండానే గిఫ్ట్స్ అనేటివి పంపిస్తాను అనమాట. ఆ గిఫ్ట్స్ అనేవి మీకు కూడా నచ్చుతాయి, నేను ఆర్డర్ చేశాను, ఆ గిఫ్ట్స్ మీకు చూపిస్తాను, అప్పుడు మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ వీడియో నుంచే మీరు వచ్చేసి నాకు లైక్ చేసి కమెంట్ చేయండి. మీరు వచ్చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నాము అనేసి జస్ట్ పార్టిసిపేటింగ్ అనేసి లైక్ డన్ పార్టిసిపేటింగ్ అనేసి పెట్టండి. నేను వచ్చేసి మీ నేమ్స్ అన్ని నోట్ చేసుకుంటూ ఉంటాను, ప్రతి ఒక్కరు ఎవరెవరు వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు అనేసి. సో ఇంత ఈరోజు వీడియో. నాకైతే ఈరోజు లుక్ చాలా బాగా, తక్కువ ప్రోడక్ట్స్తో కూడా ఇంత మంచి లుక్ వస్తుందా అనిపిస్తుంది. సో నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు వీడియో. అయితే ఇప్పటితో క్లోజ్ చేసేస్తున్నాను, మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.